సో మీ అందానిక దేవుడికి ఇట్లా ఆ ఆకాశాన్ని మరత పెట్టి ఆ చుక్కలని అందులో పెట్టి ఈ డ్రెస్ రెడీ చేసిండేమో అని అనుకుంటున్నాను. రోజుకి ఇంతమందిని చూస్తానండి, రోజు వచ్చి ఇట్లా పులిహోర మస్తు మంది కలిపిపోతారు. అంటే నేను పులిహోర కలపట్లేను, అదే కలుపుతారు, తాళింపు వేస్తున్నాను అనుకో. మీరు ఓకే అంటే మీ ఒడిలో కూర్చోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం ఒక మాట చెప్పొచ్చా అండి మీకు? చెప్పొచ్చండి, గట్టిగా మాట్లాడొచ్చండి, నో ప్రాబ్లం. అయ్యో లేదండి, ఇందాక నుంచి గూగుల్లో బ్యూటిఫుల్ గర్ల్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ అని టైప్ చేస్తున్నాను. అయితే ఎక్కడుంటారా అని మ్యాప్లో చూపెడితే సీదా మీ దగ్గరే తీసుకొచ్చింది. అయ్యో నన్ను చూపించడమే, చూస్తారా వద్దులే కానీ నిజంగా చాలా బాగున్నారు మీరు. అదే నేను నమ్మట్లేదు, మ్యాప్ చూపెట్టింది అబద్ధమా ఇది ఏంటని నేను అనుకున్నాను. సో మిమ్మల్ని చూస్తే నిజమనే అర్థమైపోయింది. ఎనీవేస్ మీరు చాలా చేసినావా, స్టార్ట్ చేసినావా? నేను మీకు తెలుసా, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. బాహుబలి మూవీ చూసినావా? దాన్ని చూడకుండా ఎట్లుంటారు? అలా చూసి ఉంటావు నన్ను. బా నా క్యారెక్టర్ ఏంటో తెలిస్తే పిచ్చెక్కిపోద్ది. ఏంటి, బాహుబలి మూవీలో రానా ఉంటాడు కదా, అతను ఒక బండి తోలుకుంటూ వస్తాడు చూడు, ఇట్లా బ్లేడ్ వెహికల్ తిరుగుకుంటూ తిరుగుకుంటూ వస్తుంది, అది తోలింది నేనే. అర్థమైంది, రోజుకి ఇంతమందిని చూస్తానండి, రోజు వచ్చి ఇట్లా పులిహోర మస్తు మంది కలిపిపోతారు. అంటే నేను పులిహోర కలపట్లేను, అదే కలుపుతారు, తాళింపు వేస్తున్నాను అనుకోండి. సరే ఇంత మంచి కలుపుతున్నానికి సీటు ఏమన్నా సీట్లు ఏమన్నా మీరు ఓకే అంటే మీ ఒడిలో కూర్చోవచ్చు. పెద్దగా నేస్తుండ పెద్దగా కాదండి, మీకు ఓకే అయితే నేను కూర్చుంటాను, వద్దంటే వద్దులేండి వద్దులేండి. ఓకే ఓకే, కొద్దిసేపు ఉండొచ్చు ఇక్కడ మీతో, అంటే వారి గురించి అయినా వెయిటింగా? వెయిటింగ్ అట్లేం లేదు, సింగిలా మింగిలా నేను ఏదైతే మీకు ఎందుకండి, మీ పని ఏదో మీరు వచ్చారు చూడండి పోండి. అంటే సింగిలో మింగిలో తెలిస్తే, ఒకవేళ మింగిల్ అనుకోండి ఒక 2 మినిట్స్ టైం పాస్ చేసి నేత్రానందం కోసం టైం ఒక 2 మినిట్స్ టైం పాస్ చేసి వెళ్ళిపోతాను. ఒకవేళ సింగిల్ అనుకోండి 2 మినిట్స్ కాదు 2 అవర్స్ అయినా సరే, 2 డేస్ అయినా సరే, 2 మంత్స్ అయినా సరే, ఈయన కూర్చొని కలుపుకుంటూ కూర్చుంటాను. ఏంటి పులిహోర రైట్, తాలింపు తాలింపు చెప్పండి, సింగిలా మింగిలా? నేను ఏదైతే మీకు ఎందుకండి, మీరు వచ్చిన పని మాట్లాడుతా అన్నారు, కూర్చుంటా అన్నారు, ఒడిలో కూర్చుంటా అన్నారు, వద్దన్నాను కదా, మరి మీ పని చూసుకొని. జిలేబీ తిన్నారా మీరు ఇందాక? ఎందుకు మాటలు స్వీట్గా వస్తుంటాయి. నిజంగా మాటలు చాలా స్వీట్గా అంటే స్వీట్గా, ఆ స్వీట్కే షుగర్ వచ్చేలాగా. వద్దు నాయన వద్దు, ఇక ఇట్లా అంటే చూసినాం మస్తు చూసినామని. మిమ్మల్ని చూస్తే నాకు ఒకటి చెప్పాలి అని అనిపిస్తుందండి. చెప్పాలనిపిస్తే చెప్పండి. అంటే మీ గురించి కాదు, మీ గురించి నిమ్మలంగా స్టార్ట్ చేస్తాను అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రెస్ గురించి చెప్తాను. చెప్పండి. మీరు నైట్ కానీ ఈ మధ్య ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ దేవుడిని ఏమైనా కోరికకి ఇట్లా కోరుకున్నారా? ఏం కోరుకోలేదు. ఎందుకు అంటే ఈవినింగ్ కాగానే చీకటి అయిపోతుంది కదా, నైట్ స్టార్స్ వైట్గా మెరుస్తుంటాయి కదా, సో మీ అందానిక దేవుడికి ఇట్లా ఆ ఆకాశాన్ని మరత పెట్టి ఆ చుక్కలని అందులో పెట్టి ఈ డ్రెస్ రెడీ చేసిండేమో అని అనుకుంటున్నాను. అమ్మోయినే పెద్దగా కలుపుతుండు పులిహోర, సెట్ అయిపోతారా? లేదు మీరు అలా పులిహోర కలిపితే నేను తట్టుకోలేను. ఎందుకో చిన్ని గుండె, నా గుండె జాయిన్ అయిపోద్ది. సరే పోనీ కిడ్నీలో లివర్లో అడ్జస్ట్ అయిపోతా. చిన్ని మింగిలా మమ్మీ డాడీ ఉన్నారు, మమ్మీ డాడీ అత్తయ్య మామయ్య. ఓకే డీజే.
మీరు మరీ అంత ఫాస్ట్ ఉంటే చాలా కష్టం అండి. ఫిఫ్త్ జనరేషన్ అండి, యాక్టివా 6G వచ్చింది, డియో బిఎస్ BS4 పోయి BS6, అంటే 6th జనరేషన్ రన్నింగ్. ఇంకా 1990లో ఫస్ట్ సెకండ్ జనరేషన్ ఉంటాయి, 6th జనరేషన్ అంటే చూసినామా పటాయించినామా తీసుకొని వెళ్ళిపోయినామా అన్నట్టు ఉండాలి. ఎందుకంటే నేను అట్లా కాదు, నేను చాలా డీసెంట్ చూస్తే అర్థం అవ్వట్లేదా? అర్థమవుతుంది, అందంగా ఉన్నారని, కానీ డీసెంట్ లాగా అయితే కనిపించట్లేదు, అందంగా కనిపిస్తుంది. చెప్పండి, వచ్చిన పని ఏంటో అప్పటి నుంచి వచ్చిర్రు పులిగా కలిపినారు, వచ్చిన పని ఏంటో చెప్పట్లేదు. మీరు సింగిలో మింగిలో తెలిస్తే, ఇప్పుడు మీరు సింగిల్ అని చెప్పేసేయండి, కూర్చుండిపోతుందిలో ఏదోటి కలిపేసుకోండి. మీరు ఒకవేళ మింగిల్ అనుకో, ఇదే టైం పాస్ ఇంకోసేపు, ఇంకా ఎవరైనా కొత్తగా వేరే అందమైన అమ్మాయి వచ్చే వరకు, అంటే వేరే అందమైన సింగిల్గా ఉన్నాను మింగిల్ అయ్యే వరకు ట్రై చేయాలి. ఏదైతే మీకు ఎందుకు అక్కడికి వెళ్ళాం షాపింగ్ మాల్ ఉంది, చూసినారా? నేను చూసిన షాపింగ్ మాల్ చూడంగానే ఆ షాపింగ్ మాల్ చూసిట్టు వచ్చిన ఒక్క నిమిషం నేను చెప్పేది ఉంటాను. ఆ కేఎల్ఎం షాపింగ్ మాల్ దగ్గర నుంచి ఇందాక నుంచి చూస్తున్నా, కేఎల్ఎం కేఎల్ఎం మీకు ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నా. ఇక్కడికి వచ్చినాక అర్థమైంది మిమ్మల్ని చూస్తుంటే, కీప్ లవింగ్ మోర్, కీప్ లవింగ్ మోర్ అంటుంది నా హార్ట్. ఎందుకన్నారు అంతే, చూసినారు, ఒప్పుకున్నారు, చూసినారా మీరే? అయ్యో, నేను ఒప్పుకోలేదు, ఒప్పుకోలేదు. ఇప్పుడు అన్నావు కదా నువ్వే, అంటది ఎందుకన్నా, అంటది ఎందుకన్నది అంటే దాని అర్థం ఏంటి, ఒప్పుకున్నట్టే కదా. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజ్ కాదు, మీరు అన్నదే అంటే ఇప్పుడు ఏమన్నారు మీరు? నేను మర్చిపోయినా, పర్లేదులే, మర్చిపోతే మర్చిపోనిలే, మీరైతే ఒప్పుకున్నట్టే కదా. నేను ఎందుకు ఒప్పుకుంటానండి? ఇప్పుడు అన్నారు కదా మీరు, నేను ఒప్పుకోలేదు. మీరు సీరియస్గా ఒప్పుకోలేదు అంటున్నారు, జోక్స్లో ఒప్పుకోలేదు అంటున్నారు, అని బాగున్నారండి మీరు. నేను బాగుంటే మీకు ఎందుకండి? మింగిలైపోతానండి ప్లీజ్ అండి. అయ్యో, మీరు పెద్దాకా మింగిలైపోతా మింగిలైపోతా అంటే ఎట్లా? చూసుకోండి చూసుకోండి, అర్థంలో ఫేస్ చూసుకోండి. చూసుకుంటాను, ఏముంది, నార్మల్ ఫేస్, ఏదో మీ అంత కాకపోయినా అట్లాంటి ఉన్నాం అంతే. అంతే కాకపోయినా అట్లా మా ఫేస్కి అది ఒక, నా ఫేస్ కనుక నీ ఇలాగ ఉండుంటలే, ఏ ఎండ పడుతుందండి ఫేస్కి. సన్ ఈజ్ కిసింగ్ యూ, నాకేదో వస్తుంది ఛాన్స్ రాదు రాదు, అసలుకి రాదు, టెన్షన్ పడకండి, అసలుకి రాదు. సూర్యుని లాగా పుట్టినా బాగుంటుండేనండి. అయ్యో, మీరు చూసారా సూర్యుడు కలుతురు పులియోరా? సూర్యుడు తలుచుకుంటున్నాడు మిమ్మల్ని కిస్ చేయాలని, డైరెక్ట్ కిస్ చేయలేకుండా అద్దంలో నుండి మీ ఫేస్ పైనకి అలా కూడా కిస్ చేయొచ్చా? మొత్తం మిమ్మల్ని చూస్తుంటే సూర్యుడేమో కిస్ చేస్తున్నాడు, నన్ను చూస్తేనేమో కొట్టేటట్టే ఉన్నాడు. థ్యాంక్స్ చెప్పండి సూర్యుడికి, మిమ్మల్ని కిస్ చేస్తున్నాడు. ఎనీవేస్ అండి, మీరు బాగున్నారు, మీకు ఓకే అయితే నాకు ఓకే అన్నారు కదా. అత్తమ్మకి మామయ్యతోనే నువ్వే అన్నావు మింగిల్ అంటే ఎవరు అంటే మమ్మీ డాడీ అన్నారు. సరే అత్తమ్మ మామయ్య ఓకే, నాకు ఓకే, నో ప్రాబ్లం. అయ్యా, అత్తమ్మ మామయ్య అంటున్నావు అప్పుడే. సరే అత్త మామ తెలంగాణలో మాట్లాడుకున్నావు, ఇచ్చి వాడేసుకోవాలి. అరే నేను తెలంగాణ అనుకో, కాకపోతే అత్తమామైంది అప్పుడే. అంటే 6th జనరేషన్ ఫాస్ట్ ఉండాలని చెప్పాను కదా. బండి నీదేనా? బాగుంది, సూట్ అయింది నీకు. అయ్యో, బండి సూట్ అవ్వడమే. రేపు నుంచి లాంగ్ డ్రైవ్ దీనిపైన మనం. నాకు ఇట్లా కాదు, నాకు కేటీఎం డియో అవి కావాలి. సరే నా బడ్జెట్ అది కాదు, నా దగ్గర అంత లేదు. లేదు, నాకు అట్లనే కావాలి. మీరు ఈ డొక్కుల టీవీఎస్ దాని మీద తీసుకెళ్తే నేనే తిరగా. నువ్వు పడ్డావు అనుకో, నీ యాక్టివ్ పైన తిరుగు, అంటే నీకు నాకు బెనిఫిట్ ఉంటుంది. కానీద్దామా? నేను ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఎవరైనా పిలిచి కూడా అడుగుతా. ఇప్పుడు నేను తిరుగుదాం అంటే కానిద్దాం అన్నది మళ్ళీ మజాక్ అంటున్నది అని కూడా చెప్తాను నేను. మరి
మరి మజా కడుతున్నా, ఇప్పుడు నువ్వు మజా కడుతున్నావు, నేను దాని మజా కాదండి. వన్ వీక్ నుంచి పార్క్ లో తిరుగుతున్నా, ఒక్కరు అదే తిరిగి కనిపించిన వాళ్ళకల్లా ఇలా పుల్లిగా కలుపుకుంటే కూర్చోవాలి, అంతే కదా పని. వర్కౌట్ పనే, అది పని, పనపాట. పనపాట అంటే అది ఒక పనే కదా, అది కూడా ఒక అమ్మాయిని పడేయడానికి నానా తిప్పలు పడాలి. నీకేం తెలుసు, ఆమె కళ్ళు బాగాలేకున్నా బాగున్నాయి అనాలి, ముక్కు బాగాలేకున్నా బాగున్నా. మీరు బాగున్నారు అనుకోండి, ఇంకా అర్థమైపోయింది. మీరు బాగున్నారు, మీరు బాగున్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఏంటి ఒక పాట గుర్తొస్తుంది, మీ కాటుక కళ్ళను చూస్తుంటే నల్ల నల్లని కలిజి. దేవుడా నువ్వు చాలా వేస్ట్, అసలు ఇంత కలిపిన వేస్ట్. ఎందుకు ఇంత పుల్లిగడ కలుపుతున్నావు? వేరే వాళ్ళ దగ్గర పడతారు, నేను పడను. వాళ్ళు పడతారని ఇంటిచ్చినావు కదా, నువ్వు పడతావని నాకు అనిపిస్తుంది. ఏ నేను పడను, వేస్ట్. సరే నీకు డ్యూకు కేటీఎం అన్నావు కదా, సరే నేను సెట్ చేస్తా కేటీఎం. రేపు ఇప్పుడు కాల్ చేస్తా, ఫ్రెండ్ తీసుకొని వస్తాడు. మీకు ఓకే అయితే లాంగ్ డ్రైవ్ ఇటు నుంచి ఇటే కొట్టేద్దాం, ఎటు గోవాకి వెళ్ళిపోయాము. చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అదంతా కాదు, నేను జస్ట్ మజా కాడినా అని చెప్పిన. మళ్ళీ నువ్వు కేటీఎం డ్యూక్ అయ్యానంటే నాకు కానిపని. అదంతా కార్లో పోదామా? కార్లో అసలు గో ఒక్క నిమిషం, గోవా అంటే ఏమనుకుంటున్నావు? వెళ్ళేదారు గోవానే, సినిమాలలో చూపించారు, మస్తు చూసినాం మేము. ఏసేసావా? గోవా అంటే గోవానే, అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి తిరగడం, ఆ బీచ్లో చిన్న చిన్న ఇక్కడ తిరగచ్చు నువ్వు. చాలా మంది రోడ్ల మీద ఇక్కడ ఏం కనబడుతున్నాయి అందరికి, బ్రేకప్ అయ్యి చాలా మంది ఖాళీగా తిరుగుతున్నారు వాళ్ళని. ఇవన్నీ డిబిరి డిబిరి. గోవాకి వెళ్ళామనుకో, చిన్న చిన్న బట్టలలో హైలైట్ ఉంటా. అంటే బాగుంటారు చూడడానికి. ఫ్రీ కిసెస్ కూడా అవైలబుల్ మనకి, అంటే ఎవరు పడతారు కిస్ అడిగినా ఇస్తారు. అంటే మిమ్మల్ని అడిగితే మీరేమి ఇస్తారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? మీరు ఇక్కడ స్టార్టింగ్ వచ్చి మీరు గూగుల్ మ్యాప్ అన్నారు, సో లాస్ట్ కిసెస్ తోటి అన్న ఏదేదో అని ఎండ్ చేస్తున్నారు. ఏంది ఇదంతా? అసలు నాకు ఏం అర్థం అయితే లేదు. అదే మ్యాజిక్. మ్యాజిక్ అదంతా నా లైఫ్ లో మ్యాజిక్ లేదు కానీ లేదండి. మీకు ఓకే అయితే నాకు ఓకే, లాంగ్ ఓకే కాదు. మీరు ఇందాక ఏమన్నారు? కేటీఎం డ్యూక్ ఓకే అన్నారు. సరే నేను బీఎండబ్ల్యూ కార్ అయినా సరే కిరాయి తీసుకొని అయినా వస్తాను. బీఎండబ్ల్యూ తీసుకురా, జాగ్వర్ తీసుకురా, నాకు సరే ఖాళీ నడుచుకుంటా వస్తా. అరే బాబు, ఏడికెళ్ళి వచ్చాను మీ ఊరు ఏంటి చెప్పు అసలు? మా ఊరు నేను పుట్టినకాన్నా, ఇప్పుడు నన్ను ఏడికెళ్ళి వచ్చినాను కదా, అవి ఆడికెళ్ళి వచ్చిన. అన్ని ఎండిపోయిన జోక్లు వేసుకుంటా కూర్చుంటున్నావు అప్పటి నుంచి. నువ్వు ఎండిపోయినా సరే మీ దగ్గర వేసుంటే పచ్చి పచ్చిగా బయటకు వస్తుంది. వేసేది నువ్వు మళ్ళీ వేసినావు, గట్టిగా వేసినావు. చెప్పు వచ్చిన పని ఏంటో చెప్పు. లేదండి మీకు ఓకే అయితే నాకు ఓకే, లాంగ్ డ్రైవ్. అరే మళ్ళీ లాంగ్ డ్రైవ్ అంటావేంది నువ్వు? పోనీ షార్ట్ డ్రైవ్. అరే ఇదంతా కాని పని, కాని పని అంటే కాని పని. మీరు సింగిల్ ఆ మింగిల్ అది ఒకటి చెప్పేసి నేను గమ్మని వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళి. ఇంకా అది చూడు అక్కడ ఒకళ్ళు అక్కడ ఒక సింగిల్ అయితే ఏం చేస్తావు, మింగిల్ అయితే ఏం చేస్తావు? సింగిల్ అనుకో, కూర్చుండిపోతుంది ఇన్నే. షూరా? షూరే. సింగిలా? ఏహే ఇక్కడ ఉంది ఆల్రెడీ ఒక ప్లేస్, ప్లేస్ ఉంది అక్కడ నేను జాయిన్ అవుతా అంటున్నా. పోనీ మీ హార్ట్లో లెఫ్ట్ సైడ్ కో రైట్ సైడ్ అమ్మా అంతా ఇక్కడ మస్తు మంది ఉన్నారు. నన్ను కూడా జాయిన్ చేసుకో. వద్దులే మస్తు మంది ఉన్నారని చెప్తున్నా. అదే మూలకి ఇరుక్కొని కూర్చుంటాయి ఎన్నో కాడ. వద్దులే పట్టవు నువ్వు, ఎంత ఎంత దూరున్నా కానీ పట్టవు. పోనీ హార్ట్లో కాకుండా ఎక్కడో కళ్ళల్లో. అరే నువ్వు అనవసరంగా ఇంతగానో పులిహోర కలుపుతున్నావు, వేస్ట్. అసలు వేస్ట్. నేను కలిపిన ప్రతి పులిహోర బాగుంటుంది అని అందరు అంటుంటారు. నేను ఇంట్లో చేసిన పులి అందరు అంటే ఎంత మంది దగ్గర కలిపి ఉండొచ్చు, అందుకే నా దగ్గర. నేను ఇంట్లో కలిపి నేను ఇంట్లో చేసే పులిహోరే అవసరం ఉంటుంది. ఇంకా మాటలతో కలిపే పులిహోర అయితే అబ్బో చెప్పలేము. నాకు ఈ పులిహోర తిని ఇంట్లో చేసే పులిహోర పెట్టు, అది తిని సైలెంట్ గా మంచిగా ఫ్రెండ్ ఉండమంటూ ఉంటాయి. ఆ పులిహోర పెట్టి ఈ పులిహోర కలిపితే మీకు ఓకేనా? మళ్ళా ఎక్కడికి వెళ్ళి వచ్చాను అసలు? చెప్పినది అక్కడికి వెళ్ళి వచ్చినాను.
నవ్వండి. మీకు ఓకే అయితే ఒకటే ఒక మాట నేను చెప్పేస్తాను, నేను వెళ్ళిపోతాను, రోజు వస్తాను ఇక్కడికి సెట్ చేసుకోవడానికి. సో నేను చెప్పేటి వినండి, మీకు ఓకే అయితే రేపు మళ్ళీ ఇదే టైంకి కలవండి. ఎనీవేస్ ఒక మాట సరే, నేను చెప్పేది వింటారా? నన్ను చూడండి, అటు ఏం చూస్తున్నారు కానీ. అంటే ఎవరైనా చూస్తే బాగోదు కదా. ఓకే అండి, నేను మీకు ఓకే అయితే ఈరోజు నుండి ఏమైతే మాట్లాడను, మంచిగా చూసుకుంటాను. నన్ను మాట్లాడనియండి, మంచిగా చూసుకుంటాను, మీకు నచ్చినట్టు మీరు ఉండండి. అందులో ఏమన్నా చేయరు ఏమన్నా తేయాలి అప్ప నుంచి? పాపం ఇంత కష్టపడి పులిహోర కలుపుతున్నావు, మరి కాలు ఏమన్నా నొప్పులు వేస్తే? వద్దులేండి, పర్లేదు, రేపు వెళ్ళండి అత్త మామయ్యతో మాట్లాడుకోవచ్చా? వేస్తున్నావు, గట్టి వేస్తున్నావు. సరే సరే, నేను చెప్పేది ఏనండి, మంచిగా చూసుకుంటాను, ఎక్కడికంటే అక్కడికి తిప్పుతాను, గోవాకి తీసుకెళ్తాను, ఎంజాయ్ చేయొచ్చు, తినొచ్చు, తిరగచ్చు, ఇంకా మీ ఇష్టం, లైఫ్ని హ్యాపీగా చూసుకుంటాను. కేటీఎం డ్యూక్ అన్నారు కదా, అవి లేకపోతే సైకిల్ పైన తీసుకుపోతాను. సైకిల్ అయ్యో వద్దు వద్దు, నాకు ఏదొద్దు ఏదొద్దు, నన్ను తీసుకో. దేవుడా, అటు ఇటు చూడకు, నన్ను చూడు, నా కళ్ళల్లో చూడు, నా ప్రేమగా అనిపిస్తుంది మీకు. అందుకే అటు చూడకనే పక్కన చూస్తుంది. గూగుల్ మ్యాప్ని నమ్ముకొని ఇంత అందమైన అమ్మాయి గురించి వస్తే మీరేమన్నా నిన్సల్ చేస్తున్నారు. ఓకే, గూగుల్ని నమ్ముకోవద్దు ఎప్పుడు. ఓకే అండి, ఎనీవేస్ ఒక మాట చెప్పేసారా, ఏదో ఒక చిన్న ఫ్లర్టింగ్, ఫ్లర్ట్ ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేయడం ఎట్లా అని మీరు సీరియస్ అవుతారు, నార్మల్గా మాట్లాడతారు అనుకున్నాను, మీరు మంచిగా మాట్లాడారు. ఎనీవేస్ ఆ చెట్టు పక్కన కెమెరా ఉంది, ఒకసారి అటు చూడండి, అటు సైడు. ఇఫ్ యు డోంట్ మైండ్ సే హాయ్ అండి. అప్లోడ్ చేసుకోవచ్చా యూట్యూబ్లో? Sure? Sure. Okay.